పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు అందరికీ నమస్కారం అండి సో ముందుగా రమేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఓయూలో నిరుద్యోగ మహాదీక్ష జరుగుతోంది ఈ దీక్షకు ఇప్పుడు రేవంత్ వెళ్ళడానికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం ఎందుకు అంత ప్రభుత్వానికి భయం అంటే ఏం చెప్తారు డిబేట్లో పాల్గొన్న ఇతర నాయకులకు నమస్కారం అండి ఓయూ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా వారికి నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గారు గాని ఈ ఇప్పుడు ఇప్పుడు జరిగిన పరిణామాలను దాన్ని క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళు ఆడుతున్న రాజకీయ ఎత్తుగడ ఇది ఓయూను అడ్డం పెట్టుకొని ఓయూకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఆడుతున్న నాటకాలు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యాడు సిట్ విచారణకు హాజరైన తర్వాత నేను ఒక మండలానికి 100 మందికి 100 మార్కులు వచ్చినాయని చెప్పి ఏదో ఆరోపణలు చేశాడు మరి సిట్ ముందుకు వచ్చి ఆరోపణలు నిజం తేల్చాలి కదా తేల్చలేదు ఆరోపణలు ఉట్టి నిరాధమైన ఆరోపణలు చేసి ఈరోజు సిట్ దగ్గర బుల్త పడిపోయాడు అవన్నీ నిరాధమైన ఆరోపణలు సిట్ కూడా యాక్షన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉట్టిన నిరాధమైన ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బదనం చేయడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఏదో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఇది ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేసి ఏదో జరిగిన తప్పిదం జరిగింది అందులో ఉన్న ఉద్యోగస్తులు కొంతమంది కక్కుర్తి పడి ఆ విధంగా చేసి ప్రవీణ్ గాని రాజశేఖర్ గాని వీళ్ళు చేసి రమేష్ గారు ఇప్పుడు రేవంత్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నారంటే కొన్ని ప్రూఫ్స్ అయితే పేపర్తో చూపించారు ఆయన అండ్ ఆయన చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన అవినీతి నిరోధక శాఖ సెక్షన్లో కేసులు పెట్టకుండా అదర్ సెక్షన్లో పెట్టారు వాళ్ళని ఈ కేసు నుంచి తప్పించడం కోసమే ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఇది మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు చాలా దేశంలోనే మంచి డిపార్ట్మెంట్ అని అందరికీ తెలిసిన విషయం సిట్ విచారణ అనేది సిట్ విచారణ జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా సిట్ విచారణను పగడ్బందీగా ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఈ విచారణను పక్క ఎదుర్కోవాల్సిందే వాళ్ళు ఎవరెవరైతే నిందులు బయట ఉన్నారో వాళ్ళందరూ బయట పెట్టడం రమేష్ గారు ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంది అంటే పారదర్శకంగా ప్రభుత్వం విచారణ జరపాలి అనుకుంటే సిట్టింగ్ జడ్జితో జరిపించవచ్చు కదా సిట్ మీద మాకు నమ్మకం లేదు అంటున్నారు మరి మీకు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఆయన సిట్ అంటాడు ఇంకో ఆయన సిబిఐ అంటాడు ఇంకో ఆయన ఈడీ అంటాడు పక్కన పెట్టండి విద్యార్థుల డిమాండ్ విద్యార్థుల బాగుకోవడానికి కోసం ఇలా ఏదో వాళ్ళు అందులో టీఎస్పీఎస్లో చేసిన ఉద్యోగస్తులు చేసిన తప్పిదానికి ఇప్పుడు విద్యార్థులు బలమైనవా మాత్రం వాస్తవమే ఇది బలైన మాత్రమే వాస్తవమే దీన్ని పగడ్బందీగా ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ విధానం తీసుకొస్తున్నారు ఆన్లైన్ ఐఐటి ఎన్ఐటి టైప్ల ఎగ్జాము ఆన్లైన్ కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఇలాంటి విషయాలను పగడ్బందీగా చేసి దీన్ని మంచిగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ నిందితుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రైట్ ఇక్కడ బండి సంజయ్ కావచ్చు రేవంత్ కావచ్చు ఈ ఐటీ శాఖ పరిగణలోకే వస్తుంది కదా ఇది రేవంత్ ఐటీ శాఖ సంబంధమే లేదండి టీఎస్పీఎస్కు ఐటీ శాఖ సంబంధం లేదు ఎన్నో ఎగ్జామ్స్ మన ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఇంకా మిగతా ఇదివరకు గురుకుల టీచర్స్ ఎగ్జామ్స్ కూడా విజయవంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు విజయవంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఇప్పుడు ఈ ఇప్పుడు గ్రూప్ వన్కు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడము ఈ విధంగా జరగడం కొంచెము విద్యార్థులకు వాళ్ళు ప్రిపేర్ అయిన విద్యార్థులకు కొంచెం బాధకర విషయమే కానీ ప్రభుత్వం మాత్రం నిందితులను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టారు గవర్నమెంట్ సిట్ విచారణలో అన్ని నిజాలన్నీ బయటపడతాయి ఎవరెవరు ఉన్నారు ఇందులో బీజేపీకి సంబంధించిన కార్యకర్త కూడా ఉందని మనకు ఆల్రెడీ మనం న్యూస్లో చూసాము బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నారు ఎవరెవరు ఉన్నారనేది సిట్ విచారణ పగడ్బందీ జరుగుతుంది రైట్ మీరు మీరు బీజేపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు కానీ కాంగ్రెస్ వచ్చేసి చెప్తుంది కేటీఆర్ పిఏనే ఇదంతా దగ్గర చేసి చేయించారు మీరు ఫోటోసే చూపిస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా ఈ రోజు విచారణకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు విచారణకి వెళ్ళాడు మొత్తం సాక్ష్యాలతో పాటు వెళ్ళాలి కదా చూపించాలి కదా సిట్ విచారణకి ఏమో ఉట్టి చదువుతాడు ఇస్తాడా ఏం చెప్పాడు సిట్ విచారణ కాడ నా అక్కడ ఏం సాక్ష్యాలు లేవు అంటే చెప్తాడు అట్లయితే చెప్తాడండి
ఒక సిట్ విచారణకు నీకు నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వు ఆధారాలు ఏదైతే ఆధారాలు చేశావో ఆధారాలతో పాటు నువ్వు వెళ్ళాలి ఆధారాలతో పాటు వెళ్ళి నువ్వు నిజం నిరూపించాలి రిషికేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు నిరాధార నిరాధార